ప్రయాణికులతో అనుచిత ప్రవర్తనతో ఇటీవల తరచు వివాదాల్లో చిక్కుకుంటున్న ఎయిర్ ఇండియా మరో వివాదంలో చిక్కుకుంది. ప్రయాణికుల్లో ఉన్న తన ఫ్రెండ్ను కాక్పిట్లోకి ఆహ్వానించాడు పైలట్. ఈ విషయం వారం రోజుల తర్వాత బయటకు పొక్కడంతో ఎయిర్ ఇండియా చర్యలు ప్రారంభించింది. గత వారం ఢిల్లీ నుంచి లేవ్ వెళ్తున్న AI-445 ఫ్లైట్ కాక్పిట్లోకి ఓ మహిళ వెళ్ళింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి నిబంధనలకు విరుద్ధంగా ఆమెను కాక్పిట్లోకి ఆహ్వానించారు. ఆమె ఎంతసేపు అక్కడ కూర్చుందో తెలియదు, కానీ ఈ విషయంపై ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశారు. భద్రతా పరంగా అత్యంత క్లిష్టమైన లే రూట్లో ఈ సంఘటన జరగడం దుమారం రేపుతోంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ కాక్పిట్లోకి ఇలా ప్రయాణికులను ఆహ్వానించడం 6 నెలల్లో ఇది 2వ సారి. ఈ ఇష్యూపై సీరియస్ అయిన ఎయిర్ ఇండియా అధికారులు చర్యలు ప్రారంభించారు. పైలట్ కోపైలట్ను విధుల నుంచి తప్పించారు. ఘటనపై దర్యాప్తు చేసేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు ఎయిర్లైన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఫిబ్రవరి 27న దుబాయ్ నుంచి ఢిల్లీ మార్గంలో ఎయిర్ ఇండియా విమానం AI-915 కాక్పిట్లోకి తన మహిళా స్నేహితురాలని ఆహ్వానించిన ఎయిర్ ఇండియా పైలట్ లైసెన్స్ను DGCA సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఇది 2వ ఘటన.